మనం కొత్త వీడియో తోనే వచ్చేసినాం. సుశీల్ గా థంబ్నైల్ చూస్తే మనకి అర్థమై ఉంటది, మన బండ్ల జంగల్ సఫారీ. మామూలుగా మన జూపార్క్లలో ఆడేయడ ఆన్ బండ్లనే తిప్పుతాడు కదా, సో అట్లా కాకుండా మన బండ్లనే తిరగచ్చు అని చెప్పి అన్నారు. సో మొత్తం మళ్ళా అక్కడ ఫెన్సింగ్ గించింగ్ ఏమి ఉండదు, డైరెక్ట్ జంగల్లో ఫ్రీ ఉంటుంది. పుల్లులు గిల్లు అయితే ఉండవు అనుకుంటున్నా, ఆ ఫోటోలు పెట్టారు కానీ అట్లా ఉంటే మనల్ని ఎందుకు వదులుతారు. కానీ అయినా కూడా చూడలేదు, మన కార్ అయితే తీసినాము. మీకు అర్థం, మీకు కెమెరా వస్తే ఏమైనా డౌట్ వస్తుంది. మన దగ్గర జిమ్మి ఉందన్నమాట, ముంగడా జిమ్మి పోతుంది, ఆటోలో పెట్టినాం. ఇక మన చూడ మనోడు బేర్ ఫీల్స్ అనుకుంటున్నాడు అనమాట, కొంచెం ఎక్కువ చేస్తాడు. జంగల్ ఫీల్ అయ్యి జంగల్లోకి వచ్చిన ఫీలింగ్తో అట్లా నిలబడ్డాడు. అరే జిమ్మికి చేయడం వస్తుంది, అక్కడ జిమ్మి లేదు ఏం లేదు, మళ్ళా ఇంత పైసలు ఉన్న వాళ్ళు అనుకోకూరి, మా కెమెరామెన్ కష్టాలు చూపిస్తుంది. ఎన్ని కెమెరాలు ఉన్నాయి తెలుసా మాకాడ? 2-3 కెమెరాలు ఉన్నాయి అనమాట. వాడి చేతిలో కట్టుకుని తిరుగుతుంది. కెమెరాలు అంటే మన కెమెరాలు కూడా కాదవి, ఫోన్లు ఏదో హై క్వాలిటీ ఏదో ఒకటి. సో మనోడు ఆ ఫోన్ పట్టుకొని ఇంత ఇబ్బంది పడుతుండు. మనకు ఇదేమో కార్ల ఫోన్ మంచిగా, ఇక స్టార్టింగ్ నుంచి తిరుగుతుంటైతే ఏం కనిపిస్తలేవు. అరే అవి కనిపిస్తాయి ఇవి కనిపిస్తాయి అన్నారు అని చెప్పి తిరుగుతూ ఉన్నాం. తిరుగుతుంటే ఒక్కటేసారి చూడు ఇంకా చూడు ఇట్లా వస్తాయి చూడు, ఇంకో ఇన్ని ఉన్నాయి చూడు అబ్బా బాబా. అవి మేక పిల్లలు గొర్రె పిల్లలు అనుకున్నారు డేర్స్, అవి ఇన్ని ఉన్నాయి చూడు. అవి కార్ సౌండ్ అని ఉరుకుతున్నాయి, అన్ని ఉన్నాయి చూడు. ఫుడ్ వేసిరంట ఫుడ్ తింటున్నాయి. ఇది ఎక్కడంటే మనకు మెదక్లో అబ్బా పోచారం, మెదక్ దాటినాక పోచారంలో ఇల్లు బ్రీడింగ్ చేస్తున్నారు మొత్తం డీర్స్ని. సో వీళ్ళు మంచిగా ఫుడ్ పెట్టి పెద్ద జంగల్ గవర్నమెంట్ ఇచ్చింది, ఫ్రీగా వదిలేసారు అన్నిటినీ. సో దాంట్లో మన ఓన్ వెహికల్లో ఇట్లా మంచిగా సఫారీ లెక్క పోవచ్చు అనమాట. డీర్స్ ఒక్కటే కాదు అన్నీ ఏమేమో కనిపిస్తాయి అన్నాడు, అందుకని చెప్పి తిరుగుతున్నాం. ఈడ చూడు తల్లి పిల్ల మస్తు క్యూట్గా ఉన్నాయి. కెమెరాలో ఇంత క్లారిటీ లేదు కానీ మాకు మస్తు అనిపించండి అది వస్తుంటే ఉరుకుతున్నారు. ఇంక అట్లానే ముందుకి మస్తు ఎత్తుక్కుంటూ వచ్చినాం, మళ్ళీ ఏం కనబడలే. అవి కనబడ్డాయి ఇవి కనబడ్డాయి అని తమ్ముళ్ళు అయితే పెట్టలే, ఉన్నవే పెట్టినా ఇవి చూడు ఏం కనిపిస్తలే. పికాక్స్ అయితే మస్తు కనిపించినాయి చూడు రా పికాక్. ఈ పికాక్స్ అన్న భయపడుతున్నాయి, అదే మన కేబీఆర్ పార్క్ దగ్గర అదే మంచిగా రోడ్డు మీదకి వచ్చి మరి తింటాయి. ఈ మంచిగా జంగల్ పోయి మస్తు భయపడుతున్నాయి, అవి కార్స్ ఉండేనా కానీ దూరం దూరం ఉంటున్నాయి కానీ మంచిగా అనిపిస్తుంది. మన జిమ్మి అయితే ముంగడ పోతుంది, ఖాళీ కారు చూసిరా ఇట్లా వస్తుంది. మీరు చూసే ఉండొచ్చు మన పాత వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే చూడండి, మొన్ననే రీసెంట్లీ కొన్నాం కారు. సో దాన్ని ఒక ట్రిప్ వేద్దామని ఒక మెదక్ సైడ్ అయితే వచ్చిండు. సో అక్కడనే ఈ ఛాన్స్ దొరికితే ఎందుకు వదులుకోవడం అని చెప్పి ఈ సఫారీలోకైతే వచ్చినాం. మన ఓన్ వెహికల్ బై కూడా ఆపే మనల్ని, అందుకని లోపలికి వచ్చేసి ఇక మస్తు అయితే కార్ ఆపిన కూడా ఈడైతే పోతలేవు. ఇక మంచిగా మస్తు చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చూడు, మేకల మందలు ఎక్కువ ఉన్నాయి. మస్తు పెంచుతారు అన్నీ, ఫుడ్ పెట్టి బాగా మెయింటైన్ చేస్తారంట. సో వాటర్ గీటర్ అన్నీ అన్నీ చూసుకుంటారు వాళ్ళు గవర్నమెంట్. సో ఇది దాని ఫుడ్ అంటే ఇక మనలాంటి వాళ్ళు ఇట్లనే సఫారీ లెక్క అట్లా పర్సన్ 100, వెహికల్కి సపరేట్ ఏం ఛార్జెస్ అయితే లేవు మనకు. దానికి వీళ్ళు ఫుడ్ కూడా బయట నుంచి ఏం లేకుండా ఇక్కడనే పెంచుతారంట. ఇవో ఇది మొత్తం ఫుడ్డే, దానికోసం ఫుడ్ అంట. పొలాలు ఉన్నాయి పెంచుతారు. సుశీల్ గారు ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి.